ఫోటో ఉంటే సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు సకల శుభాలు జరుగుతాయి. మన ఇల్లే దేవాలయం, దానిలో మనుషులే దేవుళ్ళు. ఇది మనకు మనం శివతత్వాన్ని తెలిపే అంశం. అయితే మనం పూజ చేసే గదిలో లేదా ఇంట్లో దేవుణ్ణి పెట్టే స్థలం అనేది పరమ పవిత్రమైనది. అలాగే తమ ఇష్టదైవానికి చేసే పూజలు అక్కడే చేస్తాము. మరి దానితో ఖచ్చితంగా ఉండవలసిన ఫోటో ఏమిటో తెలుసా? ఇంట్లో ఈ ఫోటో ఉంటే సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు సకల శుభాలు జరుగుతాయి. ముందుగా ఈ ఫోటో ఏమిటో తెలుసుకునే ముందు మనకు తెలిసిన కథ ఒకసారి మళ్ళీ తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో దర్శనమిచ్చే ముందు రాక్షసులు, దేవతలు అమృతం కోసం చిలుకుతుండగా అక్కడ నుండి శ్రీ మహావిష్ణువుతో పాటు మరికొన్ని బయటకు వచ్చాయి. అవేమిటంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠాదేవి, కలువ పువ్వులు, ఐరావతం, కామధేనువు లక్ష్మీదేవితో పాటు వచ్చాయి. అయితే కామధేనువు అంటే ఆవు స్వరూపం. ఆవు అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం. అందుకే సకల దేవతలు కామధేనువైన ఆవు రూపంలో ఉంటారు. అలాగే కామధేనువు అంటే మనకి ఏమి కావాలంటే అది ఇచ్చి సకల శుభాలు కలగజేసేది అని అర్థం. అందుకే దానిని దేవతలు తీసుకొని ఆనందాన్ని పొందారు. అయితే శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఆవుని పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని వరమిచ్చాడు. అలాగే ఎవరైతే కామధేనువు రూపంలో ఉన్న ఆవు ప్రతిభను పూజిస్తారో వారికి భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి అని దీవించాడు. అందుకే పురాణాలలో ఎంతోమంది దేవతలు, రాజులు కూడా వెండి లేదా బంగారంతో చేసిన కామధేనువు రూపాన్ని పూజించేవారు. ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తెలుగు ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.